శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఉప్పిరి కోసం చేయి చాచడం. వెగ్గర్స్ అంటే మనలాగే ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటే ఎలా అన్న, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవు. ఏంటోరా తినడానికి తిండి కూడా ఉండట్లేదు. నువ్వు తినడానికే లేకపోతే ఇక మాకెక్కడ ఉంటది. అరే పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం చెప్పు. పోయేటప్పుడు తీసుకెళ్తున్నావు కదా, అందుకనే ఎంటర్ కనిపించట్లేదు సాయంత్రం పూటల. సాయంత్రం పూటల మొన్న ఒకళ్ళని ఇలాగే ఏమన్నా ధర్మం చేయమని చెప్పానంటే నా ఫోటో వేసి వెళ్ళిపోయింది, ఏంటో అర్థం కాలేదు. దాన్నే చిల్లరేయడం అంటారన్నా. ఇప్పుడు ఒకవేళ ఎవడైనా వచ్చి మనకు టెంకాయ వేస్తే ఏం చేద్దాం? టెంకాయ కాబట్టి నాకు సిక్స్ కాయ, మీ ఇద్దరికి ఫోర్ కాయ. నాకేంటో అడగడం తెలియదురా. నీకు తెలియపోవడం ఏంటన్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కేసు మరి అడిగా అడిగా అన్నిసార్లు అడిగావు. అరే ఏమన్నా యాంకరింగ్ మాత్రం కష్టం రా బాబు, సూట్లు వేసుకొని ఇలాగే నించోని చేసి ఒళ్ళంతా లాగేస్తుంటది రా బాబు. ఒకటే నీకే ఒళ్ళంతా లాగేస్తే చూసే మా కళ్ళు కాళ్ళు అన్ని లాగేస్తాయి తెలుసా. అమ్మా చిల్లరేగా చిల్లరేగా చేస్తారన్నా, డబ్బులు ఏమవుతుంది? మరి ఇంకేం కావాలి? మీ ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తే. ఎందుకు? మీరు అంత దూరం నడుచుకొస్తే మీ కాలు కందిపోదు కదా, మీ ఇంటికి వచ్చి అడుక్కుంటా. ఓ సో స్వీట్. నాకు కూడా అంతేనండి డబ్బులు వద్దు. అసలు మీరు ఈ గుడికి రావటమే మా అదృష్టం, మీలాంటి వాళ్ళు వస్తుంటేనే మాకు ఆనందంగా ఉంటుంది. సో స్వీట్. మీలాంటి వాళ్ళు వస్తూ ఉండాలండి. ఏ ఉండవా, మాది కూడా ఉంది. నేను యాక్చువల్లీ బిచ్చగాండి కాదండి, మీకోసం ఈ గెటప్ వేసుకున్నా. ఓకే ఓకే. సో స్వీట్ మీరిద్దరైతే. నన్ను సో స్వీట్ అంటలేదండి, నిజంగా నమ్మేసి నువ్వు అడుక్కున్నాడు అంటే ఆవిడ. ఎవరు అడిగారా నిన్ను? అసలు ఎవడైనా అడుగుతాడా? నేను అడుగుతా. నువ్వు అడుగుతావు మాకు తెలుసు. క్లాస్ పీపుల్ డోంట్ కమ్. నువ్వు రమ్మన్నారా వెళ్ళిపో. మామూలు గుట్ట చెప్తున్నా. మామూలు ఉండదు. ఏరా ఉందా? ఏంటి చిల్లర్రా చిల్లర్రా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఒకసారి చూసుకో, చిల్లర ఉందా లేదో. నువ్వు బొచ్చ తెచ్చుకోలేదా? ఏ నువ్వు బొచ్చు తెచ్చుకోలేదా? నన్ను అడగరా? ఇదేముంది ఇస్తావు మాకు వెళ్ళు. అబ్బా ఎవడ మంచిగా తాగి ఎంతో కొంత పది అయిపోయి వందేస్తాడు. ఈ అడ్రస్ ఏడండి, ఈ అడ్రస్ ఏడండి. ఇలా చెప్తా, ఇలా స్ట్రైట్ వెళ్ళు, లెఫ్ట్ తీసుకో, బ్యాక్ రా, ఆవిడ అడుగు. మా ఏరియాలోకి వచ్చావంటారు నువ్వు? మా ఏరియాలోకి వచ్చి అడుక్కుంటావా? నేను అడుక్కునేవాడిని కాదు. అబ్బా మా తెలుసులే, ఎన్నిసార్లు చూడలేదు నిన్ను. నిన్ను చూసి ఇడి పాడైపోతున్నాడు చూడు. నేనేం చేశాను? చూటేసుకొచ్చాడు చూటేసుకొచ్చాడు. పొద్దుకుని అడుక్కునే వాళ్ళకి పని పాట లేకుండా పోయింది, మెట్ల మీద కూర్చొని. మేము కూడా అదే అనుకుంటున్నాం మిమ్మల్ని చూసి. నేను అంత పెంచారు ఎంతో కొంత వేయచ్చు కదండి. పర్సు కాదండి అది, ఓ అమ్మ చాలా పర్సులు పెట్టినట్టుందండి. ఎవరైనా పర్సులు పెట్టుకుంటారు, మీరు పరుపే పెట్టినట్టున్నారు వెనక, పరుపే పెట్టినట్టున్నారు వెనక. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదరా, పని చేసుకోవచ్చు కదా. ఆ పరుపు ఇవ్వచ్చు కదండి, పడుకోవడానికి లేదు మాకు, పడుకోవడానికి లేదు మాకు. అరే అడుక్కోవడం అనేది ఒక ఆర్ట్. అబ్బో పెద్ద ఆర్ట్ మా తెలియదు, చూపించు మరి. నేను చూపెడతాను, చూసి నేర్చుకోండి. అమ్మా ధర్మం చెయ్యండి, బాబు ధర్మం చెయ్యండి. అమ్మా ధర్మం చెయ్యండి, బాబు ధర్మం చెయ్యండి.
బాబు ధర్మం చెయ్యండి. బాబు వద్దులే ఇదిగో నీ దగ్గర లేనట్టు ఈ కూడా తీసుకో కావాలంటే. ఏం రాబాలి మీరు బెగ్గర్ సార్? అవునండి మీ ఆపరేషన్ కి కలెక్ట్ చేస్తాను. A few moments later. అన్నయ్య ఇంజెక్షన్ వరకు వచ్చినాయి అన్న. ఇంకొక అరగంట కూర్చుంటే ఆపరేషన్ కవర్ అయిపోతాను. అన్నయ్య నీ గురించి తెలియట్లేదు అలాగే చెప్పు. నీ గురించి చెప్పడానికి ఏమి లేదులే, బ్లాంక్ అయిపోయింది నేను. ఏయ్ సెంటర్ ఫస్ట్ నువ్వేం అడగలదు సార్? అడిగా అడిగా ఒక వందే నీ నడిగా అట్లీస్ట్ 50 అయినా ఇస్తారని. మీరు అడుక్కునే వల్ల నాకు నమ్మబుద్ధి, అడుక్కునే వాళ్ళకు స్టైల్ ఉంటది అయ్యా. నువ్వు పైకి లేవు సార్, చెయ్యొచ్చే. ఆహా ఎంత ఉంటాయి అమ్మో, వాళ్ళెవ్వరికి రా సార్, మీరు వెళ్తే నెక్స్ట్ ఇంకోళ్ళు వస్తారు. ఓకే ఇది చెప్పు మరి నాకు. ఏంటంటే బూతులు తిడుతున్నారు. మందు దొరక్క ఇలా వచ్చా. మరి ఊతున్నా ఊతున్నా యాక్టింగ్ చేస్తున్నాను, మందు దొరకట్లేదు. బాబు ఒక 500 రూపాయలు చేయనుందా? 500 చెల్లాలంటే కనీసం మన్నే వస్తాడు. ఇవ్వండి సార్. అమ్మాయి ఫుల్ బాటిల్ అమ్మేసి వచ్చాడు పల్లెలతో సహా. థ్యాంక్ యూ తమ్ముడు, అడుక్కోండి మళ్ళీ వస్తాను ఫినిష్ అయిపోగానే. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బొచ్చులో పనిచేయగానే నువ్వు అలా వీధిలోకి వెళ్ళి ఏదో అడుక్కుంట్రా. రైడింగ్ 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 రెడీ కంటారే. రంభా ఊర్వశి మేనకా అందరిని కలిపేస్తే నేలికా. అది కోరి తీర్చాం కదా. తీర్చారు, ఎలా ఉందనేది జడ్జిలను అడగాలి. ఓకే మనో గారు చాలా కొత్తగా చేశారు, ఫంటాస్టిక్ సూపర్. ఎంత కొత్తగా ఉంటుందో మీరు చెప్పింది మాకు తెలియదు సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంద్రజా గారు కాన్సెప్ట్ బాగుంది, కానీ మీరు ముగ్గురు బిచ్చగాలంటే ఎవరైనా నమ్ముతారు? బిచ్చగాలంటే నమ్మపోదురు, ఇటు సూటే కదా నమ్మేశారు అందరు. అదొక్కడు కానీ మళ్ళా చేస్తుంటే నమ్మేవారు కాదు. చంపేస్తాను మా అబ్బాయికి, ఎంత బాగానే ఉన్నాడు. మీరేమో మా బాబు అంటారు, మనడం బయట బాబు 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 అంటారు. ఇదే అనిపించింది మేడం, చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ద ఇంపార్టెంట్ పర్సన్ ఆయన చెప్తే గానీ యాక్ట్ ఎలా వచ్చిందో తెలియదు మాకు. నరేష్ నిజంగా చాలా బాగా చేశారు, కేవలం వన్ టైం వాచ్. ముగ్గురు గురించి అంట సెపరేట్ సెపరేట్ గా అంట చెప్పు. రామ్ ప్రసాద్ అన్నది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో చూసుకోవచ్చు. అది మన ప్రసాద్ ల్యాబ్ లో చూసుకోవచ్చు. అరే నా యూట్యూబ్ లో పోస్ట్ వస్తుంది కదా థంబ్నైల్, ఆ థంబ్నైల్ అది ఇలా ఓపెన్ చేసి ఆపేయచ్చు అంతే. నరేష్ కింద కామెంట్స్ లో మాత్రం స్టార్ అయిపోతాను మళ్ళీ. లేదు ఈసారి ఛాన్స్ అది మాన్యువల్ గారు కొట్టేశాడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ.